అందరికీ తీయటి నారికేళాలు అందించే ఈ కొబ్బరి నేలకి ఈ కోనసీమకి కోటి దండాలు. కోనసీమలో అనుకుంటా ఉంటాను ఎందుకు వీళ్ళందరికీ ఇంత కోపాలు ఉంటాయని, అందరూ డైనమైట్లా పేలుతుంటారేంటి అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు. ఈ నేలలో పండించిన తిండి తింటే అందరికీ అంత ఉద్వేగాలు ఉంటాయి, అంత కోపాలు ఉంటాయి. కానీ ఆ కోపం వెనక చాలా నిజాయితీ, చాలా న్యాయం ఉంటాం. రైతులు తీసుకున్న వడ్డీకి ఈ మనిషి అధికారంలో తిరుగుతున్నప్పుడు మీకు 7% మీరు తీసుకున్న రుణం మీద 7% వడ్డీని మేము, 3% ఏమో కేంద్ర ప్రభుత్వం, అయితే 4% రాష్ట్రం. ఈయనేమన్నాడు, అసలు మీరు 0% వడ్డీ, మీరు రూపాయి వడ్డీ కట్టక్కర్లా, మేము కట్టేస్తామని చెప్పారు. ఈ ముఖ్యమంత్రి డబ్బు కట్టేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం 3% వచ్చింది, కానీ వీళ్ళ 4% రాలా ప్రభుత్వం ఇవ్వడం వల్ల. సో రైతు తన 4% వడ్డీ తనే కట్టుకున్నాడు. మళ్ళీ కొబ్బరి రైతులు చెప్తా ఉన్నారు, మాకే తెల్లదోమ అనే తగులుకుంది, తెగులు తగులుకుంది మాకు, కొబ్బరి పంట నష్టపోతా ఉన్నాం, 100% వచ్చేది 20% పంట వస్తా ఉంది, అంత నష్టపోతున్నాం అని నాకు కూడా అనిపించింది. కొబ్బరికే కాదు ఈ వైరస్, తెల్లదోమ అనే వైరస్ ఆంధ్రాకి వైసీపీ అనే ఒక తెల్ల దోమ మనందరినీ పట్టి పీడిస్తా ఉంది. నేను ఈసారి రైతాంగాన్ని చెప్తున్నాను, ఒకసారి పవన్ కళ్యాణ్ మీ వాడు అనుకోండి, జనసేన మీ పార్టీ అనుకోండి, జనసేన ప్రభుత్వం కనుక మీరు సహకరిస్తే, మీరు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు నిజమైన రైతు భరోసా కేంద్రాలలాగా మేము చేసి పెడతాం. ఇప్పుడు మిల్లర్లు ఎక్కడెక్కడికో దూరంగా పట్టుకెళ్తాం, మీకు దగ్గరలో ఉండే మిల్లుకే మీరు రైతు సప్లై చేసేలాగా నేను తీసుకొస్తాను. చాలా కీలకమైన పదవులన్నీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే రైటా? అంటే మిగతా వాళ్ళలో టాలెంట్ లేదా? ఒక కులంలో టాలెంట్ ఉందా? దయచేసి అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు కేవలం ఒక కులానికే ప్రాధాన్యత ఇవ్వకండి. దయచేసి రెండు చేతులు జోడెత్తి అడుగుతున్నాను, మిగతా కులాలను కూడా గుర్తించండి. నేను కులాల గురించి మాట్లాడితే అందరికి ఇబ్బందిగా ఉంది, వైసీపీ నాయకులకి ముఖ్యంగా ఇబ్బందిగానే ఉంటుంది, భరించండి. నేను మాట్లాడతాను, నేను మాట్లాడుతున్నప్పుడు కులాల గురించి మాట్లాడుతున్నాను అంటారు. మీరు అమరావతి రాజధాని ఒక కులానికి రాజధాని మీరు అనయిచ్చే, మీ నోటికి వస్తే ఏదైనా మాట్లాడేయచ్చు, మీకు చెల్లుద్ది. అంటే మీకు గోండాలు ఉన్నారన్నా, మీకు డబ్బులు ఉన్నాయన్నా, బలిసి కొట్టుకుంటున్న మాటలు నా దగ్గర పనిచేయ గుర్తుపెట్టు. సత్యం చాలా కష్టంగా ఉంటుంది. ఒక కులమే, రెండు కులాలే, మొత్తం ఆర్థిక వ్యవస్థని చేతుల్లో పెట్టుకోవాలంటే కుదరదు. 10 మంది దుర్మార్గపు రాజకీయ నాయకులు కులాన్ని వాడుకొని, అధికారాన్ని వాడుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు తప్ప కులాలు వెనకబడిపోతున్నాయి, కులాలు కొట్టుకుంటున్నాయి. కోనసీమకి నా కడశ్వాస వరకు నేను మీకు చాలా బలంగా అభివృద్ధి చేయించే వరకు నేను విశ్రమించను. వైసీపీ పాలన ఒక 70-30 ప్రభుత్వం, 70-30 ప్రభుత్వం. ఎందుకంటానంటే వీరు ఇప్పటిదాకా నవరత్నాలు కానీ ఏ హామీలు ఇచ్చినా బటన్ నొక్కితే పథకాలు వచ్చేస్తున్నాయి, బటన్ నొక్కితే డబ్బులు పడిపోతున్నాయి అంటే మనందరం అర్థం చేసుకోవాల్సింది. 100 మంది ట్యాక్సులు కడితే, 100 మంది కష్టపడితే, 100 మంది శ్రమిస్తే ఆ డబ్బులను తీసుకెళ్లి తనకు కావాల్సిన పద్ధతిలో 30 మందికో 40 మందికో ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నాడు. 100 మంది కష్టాన్ని కేవలం 30 మందికో 40 మందికో ఇచ్చుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా విజయాన్ని గ్యారంటీ అని అనుకుంటా ఉన్నారు. ఇది మనం గ్రహించాలి, మనందరి ఉమ్మడి శ్రమ. వైసీపీ అనేది ఒక ఉపమా ప్రభుత్వం. ఇప్పుడైతే 75% మంది వైసీపీ అంటే ఇష్టం లేకుండా ఉన్నారు, కానీ వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ కలిసి కట్టుగా 75 మంది ఏకాభిప్రాయానికి వచ్చి అనైక్యతని జయించి ఐక్యతని ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికని మనం అర్థం చేసుకోకపోతే ఇంకోసారి వైసీపీ ప్రభుత్వమే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. పోలీస్ వ్యవస్థకు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఎలాంటి ఒత్తిడి తీసుకుంటున్నారో వైసీపీ ప్రభుత్వంలో నేను సంపూర్ణంగా అర్థం చేసుకోగలను. మీకు నిద్రాహారాలు ఉండట్లేదు, గొడవలు ఉంటా ఉన్నాయి, మీరు దెబ్బతింటా ఉన్నారు, సెలవులు లేవు మీకు, టీఏలు డిఏలు సకాలంలో రావట్లేదు, జీతాలు మొదటి రోజు పడట్లేదు. జనసేన ప్రభుత్వం రాగానే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త రిక్రూట్మెంట్, మీకు సెలవు దినాలు పని దినాలు తగ్గించి రిక్రూట్మెంట్ పెంచేలాగా మేము మీకు అండగా ఉంటాం. అలాగే మనందరికీ చెప్తా ఉన్నాం, పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుల చేతుల్లో ఉండదు తప్ప పాపం నిజాయితీగా చేద్దాం అనుకున్నా వాళ్ళ చేతులు కట్టేస్తారు. అందుకే నాకు పోలీస్ వ్యవస్థ మీద చాలా గౌరవం. సినిమాలు ఇష్టపడితే మీరు మహేష్ గారిని ఇష్టపడండి, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడండి, బాలకృష్ణ గారిని ఇష్టపడండి, రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నా మాట వినండి. ఒకసారి ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన నాకంటే పెద్ద హీరో. మహేష్ గారు ఉన్నారు, ఆయన నాకంటే పెద్ద హీరో. వాళ్ళు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. పాన్ ఇండియా హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గారిని గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయారు, ప్రపంచ వ్యాప్తంగా తెలుసు, నేను తెలియదు ప్రపంచ వ్యాప్తం. నాకు అలాంటి ఈగోస్ ఏం లేవు. సగటు మనిషి బాగుండాలి, కష్టంలో ఉన్న ఒక దళిత కుటుంబంలో ఉన్న పేదరికాన్ని పారద్రోలాలి, నేను ఎట్లా ఆలోచిస్తాను. అందుకని మీరందరూ నా విజ్ఞాపన, నా అభ్యర్థన, నా విన్నపం, హీరోలు ఇష్టపడితే హీరోలు ఇష్టపడదాం, రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ సమిష్టిగా ఒకటి ఆలోచించండి.